మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా లక్ష్మీనరసింహన్ తుకశాస్త్రాలు గారికి మరియు సూర్యప్రసూదాత వారిపై దాడులు జరిగిన ఖండిస్తా ఉన్నా, నేను పార్టీగా ఖండిస్తా ఉన్నా, తెలంగాణ లోక్సత్తా పార్టీగా ఈ మాసంలో ఉన్నందుకు నేను ఖండిస్తా ఉన్నాను. ఫస్ట్ మీ పైన పెట్టిన పోస్ట్ పెట్టిన వాడు ఫస్ట్ 1986లో ఇంకా కొట్టిండేమో, శిశు మందిర్ నుంచి వచ్చినట్టుగా అనబడ్డారు. వాళ్ళకే ఈ గురించి పో, ఎందుకంటే ఏబీ సక చదువు రాదు, వాళ్ళు లంగాలు ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టే మాకు ఎంపీ టికెట్ వస్తుందంటే వాళ్ళు లంగా కాబట్టి ఎంపీ టికెట్ వాడు బీజేపీ వస్తుంది, లంగాలే ఉంటారంట కాబట్టి ఇంకెవరు ఉంటారంట. నిజంగా చదువు అనేది అభ్యర్థి మనకే, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకే. ఈ దేశంలో నిజంగా ఇంకా 2020కి దాదాపు 1000 యూనివర్సిటీలు రావాలి. ఎక్కడ వచ్చి ఇంకా పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీలను చదివిస్తారో ఈ ప్రొఫెసర్లు అని చెప్తే మిమ్మల్ని గిట్ట దారి కొనసాగిస్తే ఖచ్చితంగా చదువు చెప్పకుండా రిజర్వ్ చేస్తారేమో అని ప్రయత్నం ప్రారంభించి వాళ్ళు వచ్చి కబ్జా చేద్దామని చూసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఇసే ప్రసక్తి లేదు. మీలాంటి అంబేద్కర్స్ ఇంకా ముందుకు రావాల్సిందని కోరుకుంటా ఉన్నాను నేను. ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ ముఖ్యమంత్రి 70,000 పుస్తకాలు చదివినా రోహిత్ వేమ్లో గురించి కనబడలే, మీరు కూడా కనబడరు, దేశ ప్రధానికి కనబడరు. దేశ ప్రధానే ఛాయా ముఖంలోకి ఇంకోటి ఏమొస్తుందని చెప్పిన ఆయన కూడా ఏం చదువుకుంటూ చదువుకోలేదు కాబట్టి ఆయన యూనివర్సిటీ గురించి కూడా పట్టించుకోరు. దయచేసి ఇంకోటి ఏంటంటే మీరు అధైర్యపడకూడదు, ఖచ్చితంగా మేమున్నాం. కానీ పార్టీలను కూడా ఇన్వాల్వ్ చేయండి, మీకు ఒక శక్తిగా ఖచ్చితంగా ఆ వర్గాలకు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏదైతే పేద వర్గాల కోసం నిరంతరం మీరు పనిచేస్తున్నారో మిమ్మల్ని కాపాడుకోవడంలో కూడా మేము పూర్తిగా మీ ఎంబడుతాం. ఈ డిసిషన్ లో పార్టీలు కూడా అనుకూలం చేస్తే ఏమంటుంది అంటే పార్టీలు కూడా ఒక రూపకల్పనలో మాట్లాడటానికి పార్లమెంట్ లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది. దాడులు జరిగినప్పుడు రాజ్యాంగ పరంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ హక్కులను కూడా మేము కోల్పోతున్నాం అనే తరుణంలో అక్కడ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పేద ప్రజలకు తెలుస్తుంది. అందులో పోతే అడిగితే పేద ప్రజలకు వస్తుంది తెలుస్తుంది కాబట్టి స్వచ్ఛందంగా ముందుకొచ్చే ప్రజలు రేపు వానికి ఓటేయాలా ఓటేయడం ఇంతకు ముందు అన్నారు కదా, కాషాయం అని మేము వచ్చినాం కదా, మీరు ఏం చేస్తున్నారో చేసుకోకపోండి. ఖబర్దార్ వేవీపీ ఆర్ఎస్ నాయకులారా, మేము ఎట్లా రక్షించుకోవాలో మాకు తెలుసు. ఒక వేవ్ రోహిత్ వేమలో పోతే ఈ ప్రపంచం మొత్తం, భారతదేశం ప్రపంచం మొత్తం గుట్టుగాలి చేయగలిగిన శక్తి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు ఉన్నారు. మిమ్మల్ని ఎస్సే ప్రసక్తి లేదు. ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఏదో దాడులు జరిగితే పారిపోతారు కదా అనుకుంటున్నారు, కానీ ఎవరు పారిపోయేటోడు లేరు. మిమ్మల్ని పారగొట్టడానికి ప్రయత్న భాగాలు తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ మరొకసారి కూడా చెప్తా ఉన్నాను, మీరు వేదా ఉన్నారు ఖచ్చితంగా ఇంట్లో పార్టీలను ఇన్వాల్వ్ చేయండి. పార్టీలను ఇన్వాల్వ్ చేస్తే కొన్ని పార్టీలు కూడా ముందుకొస్తాయని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు అందుకుంటూ ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్ జై పులి.